హలో ఫ్రెండ్స్, నా పేరు కోటేష్. నేను NxtWave స్టూడెంట్ని. NxtWave జాయిన్ అయ్యి 2 మంత్స్ అయితే అవుతుంది. ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ అయితే చేశాను. ఈ మినీ ప్రాజెక్టు దేనికోసం అంటే వర్చువల్ రియాలిటీ మీద అయితే బేసిక్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ఒక మినీ ఆడిటోరియం. ఆడిటోరియం అంటే సింపుల్గా ఒక సినిమా హాల్ టైప్లో అయితే చేశాను. అంటే మనం మనకు కనిపిస్తుంది కదా ఇదంతా అవుట్ సైడ్. ఈ అవుట్ సైడ్ ఇదంతా వచ్చేసి వర్చువల్ ఎన్వైరన్మెంట్. ఈ వర్చువల్ ఎన్వైరన్మెంట్లో వచ్చేసి మనము ఈ వర్చువల్ ఆబ్జెక్ట్స్ని అయితే ప్లేస్ అయితే చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనకు పోస్టర్స్ ఫోటోస్ లాగా కనిపిస్తున్నాయి కదా అవి, వీళ్ళ ఆడియన్స్ వచ్చేసి పోస్టర్స్, ఇవన్నీ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కడ మనం ప్లేస్ చేస్తున్నాము, ఇక్కడ వర్చువల్ ఎన్వైరన్మెంట్లో మనం వర్చువల్ ఆబ్జెక్ట్స్ని ప్లేస్ అయితే చేస్తున్నాం. వర్చువల్ ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేసినప్పుడు అది వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఒక సింపుల్ బేసిక్ మెథడ్ అనమాట ఇది, ఒక సింపుల్ వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్ ఇది చెప్పాలనుకుంటే. వీళ్ళంతా వచ్చేసి ఆడియన్స్. మన ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చేసి ఆ 3D టైప్ అనమాట. అంటే చుట్టుపక్కల ఇట్లా ఇట్లా చూసుకున్నా మనం 3D టైపు. ఇవి ఉన్నాయి కదా మనము, ఇవి పోస్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఇది వచ్చేసి జస్ట్ 2D అనమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇటు పక్క ఇటు పక్క వచ్చేసి మూవీ పోస్టర్స్ అయితే పెట్టాము. కాంతారా మూవీ చాలా హిట్ అయితే అయింది, రీసెంట్గానే లాంచ్ అయితే అయింది కన్నడలో. అట్లాగే మన టాలీవుడ్లో కూడా డబ్బులు వేసి లాంచ్ అయితే అయింది, చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయితే అయింది ఈ సినిమా కాంతారా మూవీ. మధ్యలో వచ్చేసి ఒక కాంతారా మూవీ ఒక ప్రోమో చిన్న ప్రోమో వీడియో అయితే పేస్ అయితే చేశాను, అక్కడ చూడొచ్చు, ప్లే చేస్తాను. వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందిరా. మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందిరా. ఇట్లాగా ఒక చిన్న సినిమా హాల్ లాగా అయితే చేసుకోవచ్చు మనము. ఈ ముందుగా ఈ స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ కాంతారా మూవీ ఫ్రెండ్స్, ఈ సినిమా పేరు వచ్చేసి కాంతారా సినిమా. ఇది సినిమా ఇది కన్నడ బేస్డ్ ఏసి అయితే ఉంటుంది. అంటే కన్నడలో ఉండే కల్చర్ వాళ్ళ ట్రెడిషనల్ కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, వాళ్ళ బేస్డ్ అయితే అయి ఉంటుంది కథ అంతా. ముందు మనం చూసుకున్నట్లయితే ఇతను వచ్చేసి ఫ్రెండ్స్, ఇతను రిషబ్ శెట్టి. ఇతనే ఆ సినిమాకి డైరెక్షన్ చేసింది ఇతనే. మళ్ళీ అతనే మళ్ళా సినిమాలో హీరోగా అయితే నటించాడు. వీళ్ళంతా సైడ్ యాక్టర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు. ఇవన్నీ ఇవి పోస్టర్స్ కానివ్వండి, ఈ వీడియో కానివ్వండి, ఒక వర్చువల్ ఎన్వైరన్మెంట్లో ఆబ్జెక్ట్స్ని అయితే ప్లేస్ అయితే చేశాం, వర్చువల్ ఆబ్జెక్ట్స్ని. అందువల్ల ఏమవుతుందంటే ఇదంతా ఒక వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్ కిందకైతే వస్తుంది. ఒక చిన్న ప్రాజెక్ట్ టైప్లో అనమాట, ఒక ఫోటో టైప్ అనమాట. చూడొచ్చు మనం ఇక్కడ అన్ని వర్చువల్ ఆబ్జెక్ట్స్ అయితే మనం అయితే ప్లేస్ అయితే చేసాం. చూడొచ్చు వెనక్కి తీసుకుంటే మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వర్చువల్ ఆబ్జెక్ట్స్ కాకుండా వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, ఈ వర్చువల్ ఎన్వైరన్మెంట్ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రాజెక్ట్ తగినట్టుగా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.